హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరల ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తుందండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ మరమరల ఉప్మా అనేది. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దామండి. ఈ మరమరల్లో ముందుగా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి, ఇలా తడుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నానాలి. ఇలా అంటే వాటర్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఇవి నానిపోయినాయి, తీసేసుకుందాం. ఇందులోంచి మరొక బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకుంటూ మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నానితే సరిపోతుందండి. అదేవిధంగా మొత్తం తీసేసానండి. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలండి, ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, పుదీనా, పోపు దినుసులు, పల్లీలు. ఇప్పుడు ఉప్మాని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలండి. అల్లం తురుము కూడా వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసానండి. ఒకసారి వీటిని కలుపుకుందాం. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిపోయినాయి చూడండి. ఇదిగోండి మరమరాలు ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయినాయి. వేసుకొని కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను. చిటికెడు కొంచెం చూసి వేసుకోవాలండి ఉప్పు అనేది, ఎందుకంటే ఆల్రెడీ మరమరలో కూడా ఉప్పు ఉంటుంది కదా, అందుకే నేను 1/2 స్పూన్ మాత్రమే వేశాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా కొంచెం లెమన్ పిండుతున్నానండి. 1/2 స్పూన్ అనమాట, అంతే, మరీ ఎక్కువ వేయట్లేదు. అవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో ఈజీగా తయారు చేసుకుని మరమరలో ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొకొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.